హలో, ఇప్పుడు నేను చేపల ఫ్రై చేస్తున్నా. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను. ఓకే, దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ధనియాల పౌడర్, కారం, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పౌడర్, పసుపు, ఉప్పు, కొంచెం నిమ్మకాయ రసం. ఎక్కువ కాదు, కొంచెం ఒక్క స్పూన్ వేస్తే చాలు. అంతే. ఓకే, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. కారం, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, ఉప్పు ఒక స్పూను, నిమ్మకాయ రసం. ఇదంతా కలిపేసుకొని పెట్టుకుంటా. ఇలా పేస్ట్ లాగా కలిపేసుకోవాలి. ఒక స్పూన్ దీంట్లో ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న పేస్ట్ని ఒక్కొక్క ఫిష్ తీసుకొని రాసి పెట్టేసుకుంటా. కలిపి పెట్టేసుకుంటా అన్ని ఫిష్లకి. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనుకో, నానిపోతుంది. అన్నీ కలిపి పెట్టేసుకున్నా, నానిపోతుంది ఇదంతా. ఒక హాఫ్ అన్ అవర్ నేను ఫ్రిడ్జ్లో పెడతా ఇవన్నీ మ్యారినేట్ అయిపోతే. సో కొంచెంసేపు నానబెట్టేస్తాయి ఇవి. నానబెట్టాక ఫ్రై చేసాక మళ్ళీ చూపిస్తాం మీకు.